కొత్త బంగార లోకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా అడుగుపెట్టిన శ్రీకాంత్ అడ్డాలా ఆ సినిమాతో తన మార్కును చూపెట్టగా రెండో సినిమానే ఏకంగా టాలీవుడ్లో ఆగిపోయిన మల్టీ స్టార్ ట్రెండ్ని తిరిగి మొదలు పెడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో సీతమ్మ వకెట్లో సినిమాల చెట్టు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తర్వాత ముకుందా సినిమా నిరాశపరచగా మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాతో ఛాన్స్ కొట్టి ఆ సినిమా ఏకంగా 9 కోట్ల పైగా రెమ్యునేషన్ కూడా అందుకోగా ఆ సినిమా డిజాస్టర్ తర్వాత శ్రీకాంత్ అడ్డాలా కొంత గ్యాప్ తీసుకుని ఆల్మోస్ట్గా 4 గంటల టైం పడగా తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్ సినిమా తెలుగు రీమేక్ని విక్టరీ వెంకటేష్తో నారప్ప పేరుతో రీమేక్ చేయగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్లో రావాల్సింది, కానీ పరిస్థితుల వల్ల డైరెక్ట్గా డిజిటల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయినా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఓవరాల్గా ఆల్ టైమ్ ప్రాఫిట్స్తో సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో రోజుకి 2 లక్షల రెమ్యునేషన్ చొప్పున పనిచేసిన శ్రీకాంత్ అడ్డాలా సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి 90 లక్షల దాకా రెమ్యునేషన్ అందుకోగా ఇప్పుడు సినిమా డిజిటల్లో సూపర్ హిట్ అవ్వడం, ఓవరాల్గా ఆల్ టైమ్ బిజినెస్ సాధించిన నిర్మాతలకు సూపర్ ప్రాఫిట్ని సొంతం చేయడంతో శ్రీకాంత్ అడ్డాలకి రెమ్యునేషన్ బోనస్ కింద మరో 1.1 కోట్ల రెమ్యునేషన్ ఇచ్చారంట. దాంతో ఇప్పటి వరకు నారప్ప సినిమాకి ఓవర్ రెమ్యునేషన్ కింద 2 కోట్ల రెమ్యునేషన్ అందుకున్నాడు. ఊకందని డిజాస్టర్ అయిన బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ అడ్డాలకు మంచి కంబ్యాక్ గా నిలిచింది నారప్ప సినిమా. లేటెస్ట్ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూ, బాక్సాఫీస్ కలెక్షన్, బిగ్ బాస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు తెలుసుకోవాలి అంటే చెప్పు మామ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పగలన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి.